పాల్వంచ భద్రాచలం సంస్థానం. మరి ఇక్కడ చూసినట్లయితే ఒకప్పుడు మరి శంకరగిరియే నేటి పాల్వంచ సంస్థానంగా ప్రసిద్ధి చెందడం జరిగింది. ఇది పాత వరంగల్ జిల్లాకు చెందినటువంటి మరి ఆగ్నేయంగా ప్రస్తుత ఖమ్మం జిల్లాకు ఉత్తరంగా ఉండడం జరిగింది. ఏది ఇక్కడ ఉన్నటువంటి పాల్వంచ భద్రాచలం సంస్థానం. మరి ఇక్కడ చూసినట్లయితే దీనిని విస్తీర్ణం చూస్తుంది, దీని యొక్క విస్తీర్ణం చూస్తే 800 చదరపు మైళ్ళ విస్తీర్ణాన్ని కలిగి ఉండడం జరిగింది. మరి ఇక్కడ 40,000 జనాభాతో కలిగి ఉంది. ఈ రాజ్య ఆదాయం చూసినట్లయితే మరి దాదాపు 70,000 రూపాయల ఆదాయం సమకూర్చడం జరిగింది. మరి ఇది నిజాం రాజ్యంలో ఆనాటి కాలంలో ఇది నిజాం రాజ్యంలో ఒక సామంత రాజ్యం, నిజాం రాజ్యంలో ఇది ఒకప్పటి సామంత రాజ్యంగా కొనసాగడం జరిగింది. పాత గోదావరి ప్రాంతంలో రేఖపల్లి భద్రాచల సంస్థానం రెండు జమీందారుల ఆధీనంలో కొనసాగడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి భద్రాచల సంస్థానంగా ఇది మరి ఆనాటి కాలం చూస్తుంటే భద్రాచల సంస్థానం 1860 సంవత్సరం 60 వరకు చూస్తుంటే హైదరాబాద్ 1860 వరకు చూస్తుంటే ఈ సంస్థానం హైదరాబాద్ నిజాం ఆస్థానం కింద కొనసాగడం జరిగింది, నిజాం ఆస్థానంలో భాగం. తర్వాత ఏమైందంటే 1860 తర్వాత ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోవడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి తర్వాత వచ్చింది. 1830 సంవత్సరంలో పేష్కాష్ అంటే ప్రతి సంవత్సరం నిజాం రాజ్యానికి కొంత చెల్లించడం జరిగింది. అందుకు చూసినట్లయితే మరి పేష్కాష్ ప్రకారం చూసినట్లయితే 1830 సంవత్సరంలో 18,000 రూపాయల నుంచి సంవత్సరం ఆదాయ 6,00,000 రూపాయలు రావడం జరిగింది. ఇందులో 40,000 రూపాయలని ఎవరికి అంటే ఇక్కడ హైదరాబాద్ సంస్థాన నవాబుకు చెల్లించడం జరిగేది, నిజాంకు చెల్లించేవారు. దీనిని చూసినట్లయితే విలమ సామాజిక కులం వారు దీనిని అశ్వారావు అంటే మరి అశ్వారావు వంశం వాళ్ళు ఈ సంస్థానాన్ని పరిపాలన చేయడం జరిగింది, అశ్వారావు వంశం వారు. తర్వాత చూసినట్లయితే మరి కందిమల్ల జలగం మరి అదే కాకుండా చూస్తుంటే దామారు కుత్యాల వంశం వాళ్ళు దీన్ని పరిపాలన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పాల్వంచ సంస్థాన్ని మరి అన్నప్ప కలుస్తుంటే అన్నప్ప అశ్వారావు నిజమైన సంస్థాన స్థాపకుడు 1824 సంవత్సరంలో శంకరగిరి అని చెప్పడం కదా ఇక్కడ నేను శంకరగిరే. తర్వాత ఈ పాల్వంచ అని చెప్పడం జరిగింది కదా 1824 సంవత్సరంలో శంకరగిరి హస్నాబాద్ అని రెండు పరిగణనలుగా కొనసాగడం జరిగింది. 1824 నుంచి సిర్కా నుంచి 1816-1898 మధ్య ఈ సంస్థానం మళ్ళీ కాకతీయ వంశంలో కాకతీయులతో ప్రారంభం కావడం జరిగింది. వారి ఇంటి పేరే అశ్వారావుగా పేరుతో పిలవడం జరిగింది. 1798 నిజాం మాలికాలు చూసినట్టే నిజాం మాలికాల నుంచి వెంకట నరసింహ అశ్వారావు రాజ బహదూర్ అనే బిరుదును పొందడం జరిగింది. మరి ఇక్కడ ఆయన నిజాం మాలికాలు ఏం చేయడం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి వెంకట రమణకు సపరేట్గా ఎజెండాను సపరేట్గా ఒక జెండాను చిహ్నంతో ఉన్నటువంటి ఒక జెండాను మీరే ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఇతనికి దాదాపు ఆనాటి కాలంలో 2,000 అశ్వగదల 3,000 మంది మరి ఆనాటి కాలంలో సైనికులుగా ఈ సంస్థానంలో పనిచేయడం జరిగింది. మంది ఉండే సైన్యం ఉండేది. మరి సాహిత్య సేవ మరి ప్రఖ్యాతమైనటువంటి కొత్తపల్లి వెంకట లక్ష్మీనారాయణ ఏమంటే జరిగిందంటే పాల్వంచ సంస్థాన చరిత్ర అనే ఒక సంస్థాన చరిత్ర గురించి ప్రముఖ రచన చేయడం జరిగింది. మరి ఆనాటి కాలంలో చూసినట్లయితే మరి మన తెలంగాణ ప్రాంతంలో కూడా చూసినట్లయితే 1948 సెప్టెంబర్ 17 పోలీస్ చర్య తర్వాత నిజాం ప్రభు ఏదైతే హైదరాబాద్ సంస్థాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడం జరిగిందో ఇక్కడ ఉన్నటువంటి చిన్న తెలంగాణలో ఉన్నటువంటి సంస్థానాలన్నింటినీ కూడా ఇండియన్ యూనియన్లో విలీనం చేయడం జరిగింది. మరి దాని తర్వాత చూసినట్లయితే ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత ఈ సంస్థానంలో ఉన్నటువంటి అధికారం మొత్తం అన్ని కంప్లీట్గా వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈ విధంగా ఆనాటి కాలం చూసుకుంటే పాల్వంచ కానీ భద్రాచల సంస్థానం కానీ కొన్ని సంవత్సరాలు దాదాపుగా 100 సంవత్సరాలు చిన్న చిన్న సంస్థలు ఏర్పాటు చేసుకుని పరిపాలన చేయడం జరిగింది.